వస్తువులని వేర్వేరు దిశల నుండి వీక్షించుట భాగం రెండు డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పార్ట్ ఈరోజు మనం వేర్వేరు వస్తువుల టాప్ వ్యూ సైడ్ వ్యూ మరియు ఫ్రంట్ వ్యూ తయారు చేస్తాము నిన్న నాన్న మనకు వస్తువులను వేర్వేరు వైపుల నుండి చూడటం చెప్పారు మరియు మనం నిచ్చెనని వేర్వేరు వైపుల నుండి చూసి చిత్రం కూడా చేశాము అవును చాలా సరదాగా ఉంది మనం కూడా మరికొన్ని వస్తువుల్ని తీసుకొని వాటిని కూడా వేర్వేరు వైపుల నుండి చూద్దామా అలాగే చెప్పు ఏ వస్తువుతో మొదలుపెడదాం నా దగ్గర ఈ ఆడుకునే కారుంది మనం దీన్ని తీసుకొని వేర్వేరు వ్యూలతో చేద్దామా సరే నేను దీన్ని పైనుండి మరియు ముందు నుండి చేస్తాను నువ్వు దీన్ని పక్క నుండి కుడివైపు నుండి చెయ్యి సరే నేను రెండు వ్యూలు చేశాను చూడు వ్యూలని చూసి ఎవ్వరూ చెప్పలేరు ఇదొక కారు ఆకృతి అని నేను కూడా చేసేటప్పుడు ఇదే ఆలోచించా ఇప్పుడు నువ్వు దీన్ని పక్కనుండి చూపించు ఇది చూడు అవును ఇది కారు చిత్రం అని ఇప్పుడు ఇప్పుడర్ధమవుతోంది అలా అయితే మనం చాలా వస్తువుల వేర్వేరు వ్యూల చిత్రం చెయ్యవచ్చు అవును చెయ్యొచ్చు కాని దీంట్లో ఎక్కువ ఆనందం రాదు ఒక ఆట ఆడదాం నువ్వేదైనా ఒక వస్తువుది మూడు వ్యూలు చెయ్యి నేను కూడా ఒక వస్తువుది మూడు యూలు చేస్తాను దాని తర్వాత నువ్వు నేను ఏ వస్తువు చేశానో గుర్తుపట్టు మరియు నువ్వు ఏ వస్తువు చిత్రం చేశావో నేను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తాను అవును ఇలా బావుంటుంది పద ఆడుకుందా నా చిత్రం పూర్తయిపోయింది నాది కూడా పూర్తయిపోయింది ఇది చూడు నువ్వేం చేశావో ఇప్పుడు నేను ముందు చూస్తాను దీనిపైనుండైతే ఒక వృత్తాకారంలో ఉంది ఇంకా దీని నుండి ఒక ఐస్ క్రీమ్ కోన్ మాదిరిగా ఉంది దాంట్లో ఐస్ క్రీమ్ పెట్టి ఉంది దీని ముందు నుండి కూడా లాగానే ఉంది అయితే ఇది ఖచ్చితంగా ఐస్ క్రీమ్ కోనే చాలా చక్కగా చెప్పావు ఇప్పుడు నేను నీది చెప్తాను నీ చిత్రం చూపించు దీని నుండి చూస్తే ఒక దీని ముందు నుండి చూస్తే కూడా ఒక దీర్ఘ చతురస్రం ఇదొక పెట్టవ్వచ్చు ఇప్పుడు దీన్ని పక్క నుండి చూస్తూనే చెప్పేస్తాను ఇదేమిటో ఆహా దీని పక్క నుండైతే మన ఉన్న ఉయ్యాలలా ఉంది దీని అర్థం ఇదొక ఉయ్యాల చిత్రం ఇది కష్టంగా ఉంది దీంట్లో అయితే చాలా ఆనందం వేసింది పద ఇంకొకటి చేద్దాం సరే ఇది చూడు ముందు నుండి నా చిత్రం ఇదొక త్రిభుజం ఇది చూడు పక్క వైపు నా చిత్రం ఇది కూడా ముందున్నట్లుగానే త్రిభుజం ఇది నా చిత్రానికి పైవైపు ఇదేమవ్వచ్చు పైవైపు నుండి ఒక చతురస్రం లేదా చదరం వంటిది ఇది చాలా కష్టమైపోయింది నేను దీన్ని చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు చెప్పగలను అన్నింటికన్నా ముందు నేను దీని పక్క వైపుతో ఒక చిత్రం చేస్తాను ఇప్పుడు దీని ముందు వైపుని దీంట్లో పడతాను ఒకవేళ దీన్ని పైనుండి చూస్తే ఇదొక చతురస్రం దీనికి నాలుగు భుజాలున్నాయని మరియు అన్ని త్రిభుజాలని అర్థం అంటే ఇదొక పిరమిడ్ యొక్క చిత్రం నువ్వు బాగా చెప్పావు ఇప్పుడు నీ చిత్రం చూపించు అప్పుడు నేను చెప్తాను నువ్వేం చేశావో ఇది నా చిత్రం పై వైపు ఇదొక దీర్ఘచతురస్రాకారాకృతి వీటి చివర్లు వేర్వేరు రంగులతో నింపున్నాయి ఇది ఏమవుతుంది ఇప్పుడు ముందు నుండి చూడు ఇదొక ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో ఆకృతి ఉంది ఇప్పుడు చూడు పక్కనుండి ఇది ఏమవుతుంది అరే ఇదొక చతురస్రం నేను కూడా చెయ్యాలనుకుంటా చూడు ఇది పక్కనుండి ఒక దీర్ఘ చతురస్రంలా ఉంది ఇక్కడ ఉంది యు ఆకారంలో ఉన్న ముందువైపు ఇక్కడ ఉంది పైవైపు నుండి ఇదొక దీర్ఘచతురస్రాకారం పెట్టే దాని చివర్లు వేరే రంగులతో ఉంది అరే ఇక్కడ ఒక వంతెన లాంటి ఆకృతి తయారైంది చెప్పు నిజమేనా అవును నువ్వు సరిగ్గా చెప్పావు ఈ ఆట చాలా ఆసక్తికరంగా ఉంది దీన్ని పూర్తి క్లాస్తోనూ సమూహం తయారు చేసుకుని కూడా ఆడవచ్చు ఈరోజు మీరు నేర్చుకున్నారు వస్తువులని విభిన్న దిశల నుండి చూస్తే వేర్వేరు ఆకృతి మరియు రంగులలో ఎందుకు కనిపిస్తాయో